వెల్కమ్ లోకల్ క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టువేసింది అంతేకాదు క్యాట్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది పదిహేను రోజుల పాటు ఊరట కల్పించాలన్న ఐఏఎస్ అధికారుల విజ్ఞప్తిని కూడా హైకోర్టు తోసిపుచ్చింది తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది క్యాట్ ఆదేశాల ప్రకారం ముందుగా ఆంధ్రప్రదేశ్కు రిపోర్ట్ చేయాలని అభ్యంతరాలు సమస్యలు ఏమైనా ఉంటే తర్వాత వింటామని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది అధికారులు ముందు వెళ్ళి రిపోర్ట్ చేయాలని కేటాయించిన రాష్ట్రాలకు వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది రిపోర్ట్ చేయకుండా ఏమి చేయలేమని ప్రజాసేవ కోసమే పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారులు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్ళాలని హైకోర్టు వ్యాఖ్యానించింది ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టుకు రావడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది మీ వాదనలు వింటామని కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారులకు స్పష్టం చేసింది తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులకు తిరిగి ఏపీకి వెళ్ళాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణకు వెళ్ళాలని డివోపీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు అమ్రపాలి వాకాటి కరుణ రొనాల్డ్ రోజ్ వాణి ప్రసాద్ ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ అధికారిని సృజన డివోపీటీ ఆదేశాలను క్యాట్లో సవాల్ చేశారు సొంత క్యాడర్ రాష్ట్రాలకు వెళ్లాలన్న డివోపీటీ ఆదేశాలను రద్దు చేస్తూ తమను ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా క్యాట్కు విజ్ఞప్తి చేశారు ఐఏఎస్లు పిటిషన్లపై క్యాట్ అక్టోబర్ పదిహేడున విచారణ చేపట్టింది ఐఏఎస్ అధికారుల కేటాయింపులపై డిఓపీటీకే పూర్తి అధికారాలు ఉన్నాయని ఐఏఎస్ అధికారుల తరపున లాయర్లు వాదనలు వినిపించారు డిఓపిటీ కూడా క్యాట్ ముందు తమ వాదనలు వినిపించింది ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డివోపీటీ వాదనలతో ఏకీభవించింది డిఓపిటి ఆదేశాల ప్రకారం ఐఏఎస్ అధికారులు సొంత క్యాడర్ రాష్ట్రాలకు వెళ్లాలని క్యాట్ తీర్పు వెలువరించింది అయితే క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్లు అక్కడ కూడా చుక్కెదురైంది ఐఏఎస్లు ఏపీలో రిపోర్ట్ చేయడానికి ఇవాళ డెడ్ లైన్ కావడంతో సదరు ఐఏఎస్ అధికారులు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ఇది ఇప్పుడున్న అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉన్నది లోకల్